ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. నా మీడియా మిత్రులకు పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ప్రొద్దుటూరులో జరుగుతుండేది ఏంటి అనేది ప్రతి ఒక్క మీడియా మిత్రులకి అయితేనేమి ప్రజలకైతేనేమి చాలా క్షుణ్ణంగా తెలుసు. ఈయన ఉక్కు ప్రవీణ్ గారు ఎలా చేస్తున్నారో, ఆయన ఇంకా నేను ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అనే భ్రమలో ఉన్నాడు. ఈరోజు నంద్యాల వరదరాజరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిచినారు. ఎమ్మెల్యే అనేది ఆయనకు తెలుసు, కానీ ఆయన విఘ్నత లేదు. ఆయన దగ్గర విఘ్నత లేదు అంటే ఆయన విఘ్నతను కాపాడుకోవడం లే. ప్రజల దగ్గర ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళ కాడ బెదిరిస్తూ బెట్టింగ్ల కాడ ఇసుక మాఫియాల కాడ ప్రతి దాంట్లో ఆయన కమిషన్ తీసుకున్నాడో లేదో ఆయన మనసాక్షి తెలుసు. నమ్మితిర సిద్ధ వేస్తిర పార్టీకి వేటు అనే విధంగా పనిచేస్తున్నాడు ఆయన. ఈరోజు అటువంటి పరిస్థితులలో కూడా ప్రజలు గుర్తిస్తున్నారు ఈయన ఎటువంటి వాడు, ప్రొద్దుటూరు ప్రజలకు అవసరమా ఇంకా ఏంటి అని ప్రొద్దుటూరు ప్రజలు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఆయన్ను పరీక్షిస్తున్నారు, గమనిస్తున్నారు. ఇంకా ఈయన ఈరోజు ప్రొద్దుటూరులో ఆయనను ఖచ్చితంగా తరిమి కొట్టే రోజు వస్తుంది అనే విధంగా కార్యకర్తలే చెప్తారు. ఈయన ఆయన ఈరోజు ప్రొద్దుటూరు పోయి ఆయన కోవటంలో పోయి ఆయన ఇంకెక్కడికి వెళ్తాడో ఆయనే విన్నవించుకోవాల్సిందిగా ప్రజలకు మన్నించాలని కోరుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. దయ ఉంచి ఆయనకు పేరు పేరున మళ్ళా చెప్తున్నాం, ఆయన ప్రొద్దుటూరు నుంచి వదిలిపోతే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు లేవు అని పోతే ప్రొద్దుటూరు నియోజకవర్గం బాగుపడుతుంది. ప్రొద్దుటూరు ప్రజలు ఇంకా ఎన్నిండా ఏం కావాలని ప్రజల దగ్గరికి పోవాలా. ఆయన క్యాన్వాస్కు కానీ కనీసము టికెట్ ఐవీఆర్ ద్వారా నంద్యాల వరదరాజు గారికి ఇచ్చారు. ఈయన అత్యధిక మెజార్టీతో గెలిచినాడు. గెలిచినా కనుక పార్టీకి మేలు చేద్దామని ఆయన ఉద్దేశం ఎక్కడా లేదు. ఈరోజు ఆయన గమనించి ప్రొద్దుటూరు వదిలిపోతే ప్రజలు బాగుంటారని మా మనవి దయవించి.